మానిస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లక్ష్మీనారాయణ గారు, అంటే ఈ సందర్భం గురించి నేను ఇద్దరు ముగ్గురు రాయలసీమ నాయకులతో మాట్లాడడం జరిగింది. ఫ్యాక్షనిజం కానీ, కక్షల గురించి కానీ, కక్షా కార్పణ్యాల హత్యల గురించి వాళ్ళతో విచారించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే కేవలం ఇవి రాజకీయ హత్యలుగా పరిగణించాలి, ఫ్యాక్షనిజం హత్యలుగా పరిగణించొద్దు అనేటటువంటిది ఒకటి స్పష్టం చేశారు. రాజకీయ హత్యలకు, ఫ్యాక్షనిజం హత్యలకు, ప్రతీకార హత్యలకు భేదాభిప్రాయాలు ఏముంటుంది? ఒకప్పుడు ఫ్యూడల్ వ్యవస్థలో గ్రామ కక్షలు, కార్పణ్యాలు ముఠాలుగా ఏర్పడడం, పెత్తనం కోసం, ఆ గ్రామాల మీద పెత్తనం కోసం హత్యలు చేసుకున్నటువంటి ఘటనలు. ఆ గ్రామ కక్షలు, ముఠా నాయకులు రాజకీయ నాయకులుగా ఎదిగారు, రాజకీయాల్లో భాగస్వాములయ్యారు. అందుకనే రాజకీయ ప్రత్యర్థులను హతమారిస్తే తమ పెత్తనం కొనసాగుతుంది అనేటువంటి మలుపు తీసుకున్నది. అధికారంలో ఉండేటువంటి పార్టీ వాళ్ళు హత్యలు చేస్తే వాళ్ళని రక్షించేటువంటి బాధ్యత శాసనసభ్యులు, లేకపోతే పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రులు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా రాజకీయ రంగు పులుముకున్నది. ఏ హత్య కూడా మామూలు వ్యక్తిగత కక్షలతో జరిగేటువంటి హత్యల వేరు, గ్రామ కక్షలు అనగానే ఈరోజు హత్య రాజకీయాల్లో భాగంగానే మారిపోయినాయి. మీకు ఎవరు చెప్పారో వాళ్ళ యొక్క కోణం వేరు కావచ్చు. ఈరోజు ప్రతి హత్యను మనం రాజకీయ హత్య అనలేం, కానీ ఈ హత్యను, చంద్రయ్య గారి హత్యను కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అది వ్యక్తిగత కక్షలతో జరిగింది, రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. అది వ్యక్తిగతమైన హత్య కాదా అనేటువంటిది దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు దాని ఏ నేపథ్యంలో జరిగింది అనేటువంటి వాస్తవాలను పరిశీలన చేస్తే అది రాజకీయ హత్య, వ్యక్తిగతమైనటువంటి కక్షలతో, కార్పణ్యాలతో జరిగినటువంటి హత్య అనేటువంటిది తేలిపోతుంది. పోలీసులు దాన్ని వెంటనే ఛేదించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు వాళ్ళు హత్య చేసినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏ విధంగా తప్పించుకొని వెళ్ళగలిగారు, పోలీసుల యొక్క కన్నుగప్పి ప్రభుత్వం ఎందుకు వాళ్ళని వెంటనే అరెస్టు చేయలేదు, కేసులు పెట్టలేదు, ఇవన్నీ కూడా ముందుకొస్తాయి సమస్యలు, అనేక ప్రశ్నలు ముందుకొస్తాయి. ప్రత్యేకించి మాచర్ల ఏరియా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, ఇలాంటి హత్య రాజకీయాలు, హత్యల యొక్క ఇవి సంస్కృతి పెరిగిందనుకోండి, కొనసాగిందనుకోండి, ఎప్పటి నుంచో ఉంది. ఏదో బ్రహ్మచౌదరి చెప్పినట్టు పులివెందలతో ప్రతిదాన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రితో ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు, అది సరైనటువంటిదని కూడా నేను భావించను. పల్నాడు ప్రాంతంలో కూడా, నరసరావుపేట ప్రాంతంలో కూడా దశాబ్దాలుగా గ్రామ కక్షలు ఉన్నాయి, హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. స్థానిక శాసనసభ్యుడు కూడా ప్రస్తావించాడు 2003 నుంచి 2004 రకరకాల లెక్కలు, గణాంకాలని చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ అవన్నీ ప్రస్తావన చేయడం అంటేనే అక్కడ రాజకీయాలతో ముడిపడినటువంటి ఈ హత్యలు జరుగుతున్నాయి అనేటువంటిది చాలా స్పష్టం. అందుకని రాజకీయ హత్య కాదు అని రుజువు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుంది? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి తక్షణం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే, వాళ్ళకు షెల్టర్ ఇవ్వకపోతే, వాళ్ళని రక్షించకపోతే, వాళ్ళ కేసు నుంచి తప్పించేటువంటి ప్రయత్నాలు చేయకపోతే, వాళ్ళు నిజాయితీ రుజువు చేసుకోబడితే అది తప్పనిసరిగా దాన్ని పరిశీలన చేయవచ్చు. ఈరోజు పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలు, ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఎవరు వస్తారండి రాజధాని ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి, అభివృద్ధికి, రాష్ట్రానికి ఎవరు వస్తారండి? ఈరోజు వివేకానందరెడ్డి హత్య, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఒకనాటి ముఖ్యమంత్రికి తమ్ముడు, ఈనాటి ముఖ్యమంత్రికి చిన్నాన్న, ఆయన హత్య జరిగితేనే ఇంతవరకు తేలలేదు అనేటువంటి పరిస్థితి వస్తే ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రారు కదా. రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? పారిశ్రామికంగా ఉపాధి అవకాశాలు ఏ విధంగా వస్తాయి? వెనుకబాటుతనం నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపించగలరు? ఇవన్నీ సమస్యలు వస్తాయి. శాంతి భద్రతల సమస్య ఎప్పుడైతే ముందుకు వస్తుందో
తప్పనిసరిగా రాష్ట్రం నష్టపోతుంది. ఇదేదో ఒక పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రామానికి సంబంధించిన ఘటనగా చూడడానికి వీల్లేదు. ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించినటువంటి సమస్యగా చూడడానికి వీల్లేదు. అందుకనే తీవ్రమైనటువంటి ప్రభావం సమాజం పైన ఉంటుందనేది నా అభిప్రాయం. ఎస్ బ్రహ్మయ్య చౌదరి గారు, గ్రామసీమలన్నీ గ్రామాలన్నీ కూడా శస్యశ్యామలంగా ఉండేటటువంటి గ్రామాలలో రాజకీయ చిచ్చ అనేది కొనసాగుతుంది. శ్రీకాకుళంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, మాచర్లలో జరిగినటువంటి సంఘటన కానివ్వండి, కడప పులివెందుల సమీపంలోని నాదం సుబ్బయ్య గారి హత్య కానివ్వండి, ఆ ప్రాంతాలలో కేవలం రాజకీయాల కారణంగానే చిచ్చులు కొనసాగుతున్నాయి. మీరు ఒక రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మీరు ఎలాంటి సలహా ఇస్తారు దీనికి? చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు శాంతి కమిటీలను ఏర్పాటు చేశారు. మొన్న ఎన్నికల్లో కూడా చూసుకుంటే వారసత్వంగా రాజకీయాల్లో ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఒకటి మనం గుర్తుంచుకోవాలి. శ్రీశైలం గారు, నేను ఎవరి మీద పోటీ చేసినా, నా మీద ఎవరు పోటీ చెప్పి ఎవరు నా మీద పోటీ చేసినా కూడా ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్న రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాలి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకో అవతల పార్టీ వాళ్ళని శత్రువులుగా చూస్తూ ఉన్నారు. ప్రత్యర్థిగా చూస్తే ఇక్కడ సమస్యలు రావు, శత్రువులుగా చూసినప్పుడే సమస్యలు వస్తూ ఉన్నాయి. పొద్దుటూరులో హత్య జరిగింది, ఆ రోజు లోకేష్ గారు వెళ్ళి కూర్చున్నారు. ఇక ఆ రోజు నుంచైనా సరే హత్యలను ప్రోత్సహించకుండా తన పార్టీ వాళ్ళని తన ఎమ్మెల్యేలను కంట్రోల్లో చేసుకుంటాడు పెట్టుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా తండ్రి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 800 మండలాలు జరిగినాయి ఆదుల పార్టీ వాళ్ళై, నేను ఆయన కంటే తక్కువేం తినలేదు, నా హయాంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ 1000 మందిని చంపాలి అనుకుంటున్నాడో ఏమో నాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి మాట జరిగినప్పుడే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, అప్పుడు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని చెప్పి లక్ష్మీనారాయణ గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలనేటువంటి చిత్తశుద్ధి కనుక ఉండుంటే ఇలాంటివి జరగవు. కానీ ఏదో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టినటువంటి రంగనాయకమ్మ మీదనే సిఐడి కేసు పెట్టారు అని అంటే ఇక్కడ భయపెట్టి దౌర్జన్యాల ద్వారా, దాడుల ద్వారా, లేకపోతే విధ్వంసాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే వీడికి పట్టినట్టే వాడికి నీకు పడుతుంది అని చెప్పేసి 6 నెలలకో లేకపోతే 3 నెలకో 3 సంవత్సరాలకోసారి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎవరినో ఒకరిని అవతల పార్టీ వాళ్ళని చంపడం ఆనవాయితీగా మారింది. ఇదే నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పటికే చాలా జరిగినాయి. మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న, పోండా ఉమా మీద గారు దాడి జరిగితే దాడి చేసిన వ్యక్తిని మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు ఇక్కడ మాచర్లో. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా వాళ్ళని హెచ్చరించేవాళ్ళు, క్రమశిక్షణ చర్యలు చేపట్టేవాళ్ళు. కానీ ఆ పార్టీలు అలా కాదు, ఎవరైనా సరే మర్డర్ చేసినా దాడి చేసినా వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఇది మంచి సంప్రదాయం కాదు, పరిశ్రమలు రావు, పెట్టుబడులు రావు. ఇలా పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వ లోపం లేదు, బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. తిరిగి ఇలా దాడి చేసిన వాళ్ళ మీద ఆత్మరక్షణ కోసం తిరగబడచ్చు, కానీ అది కరెక్ట్ కాదు, అది మా సంప్రదాయం కాదు, మా పార్టీ సిస్టమ్ కాదని చెప్పేసి ఉపయోగపడతా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రం రోజు రోజుకి పేటరాగిపోతా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఇలా ఇందాక మీరు చెప్పారు రాయలసీమ వాళ్ళతో మాట్లాడాము, దాన్ని ఫ్యాక్షన్ హత్యగా చూడొచ్చు, పొలిటికల్ హత్యగా చూడొచ్చు. ఇలా వెనక మారులు ఎవరైతే ఉన్నారో ఈ హత్య వెనక వాళ్ళ క్రిమినల్ హిస్టరీ చూసుకుంటే 100కి 100% వాళ్ళ ఫ్యామిలీ కానీ అతను కానీ ఫ్యాక్షనిస్టు. ఇవాళ పల్నాడు ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి కూడా శాంతియుతంగా ఉంటా ఉంది. గురజాల కానీ, నరసరావుపేట కానీ, సత్తెనపల్లి కానీ, వెనుకొండ కానీ, మాచర్ల కానీ, కానీ మన ఈ 2.5 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మయ్య చౌదరి గారు, 2-3 హత్యలు జరిగినాయి. బ్రహ్మయ్య చౌదరి గారు, అన్నింటినీ కంట్రోల్ చేయాలి అంటే ఎవరైతే హత్యలో పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలా కాకుండా పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తూ వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఏదో నామకే వస్తే రిమాండ్ పంపించేసి ఏదో చేస్తామంటే ఈ ఫ్యాక్షన్సానికి ఇక్కడ తోటి ఫుల్ స్టాప్ పడదు. శ్రీశైలం గారు, వెల్దుర్తి మండలం కిందకి వస్తుందండి మర్డర్ జరిగినటువంటి విలేజ్. వెల్దుర్తి మండలంలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేక 4 నెలలు అండి. నేను ఇదే గ్రామంలో ఉన్నాను, ఇప్పుడు కూడా మీ డిబేట్లో పాల్గొంటాం, ఇదే గ్రామం నుంచి పాల్గొన్నాను. ఇందాక ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఏ సమస్య ఉన్నా కూడా మేము చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ లేడు, కానిస్టేబుల్ ఎమ్మెల్యే స్థాయిలు కాదు, కానిస్టేబుల్ అందరూ కూడా భయపడతారు, గతంలో పనిచేసిన ఎస్ఐలు కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్తుంది, అక్రమ కేసులు, అక్రమంగా దాడులు, అక్రమంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు, మాకు ఇక్కడ రక్షణకరమైంది,
పల్నాడు ప్రాంతాన్ని కాపాడండి ఫ్యాక్షనిజం నుంచి అని చెప్పేసి ఆ గ్రామస్తులందరూ కూడా బోర్న విలపిస్తూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర బ్రహ్మచౌదరి గారు చంద్రబాబు నాయుడు గారు పాడే మోస్తున్నటువంటి పిక్స్ ఎందుకు 24 గంటల్లో అరెస్ట్ చేయలేరు పోలీస్ వాళ్ళు చెప్పండి. ఎస్ బ్రహ్మచౌదరి గారు టోల్ గేట్లు ఉన్నాయి, బ్రహ్మచౌదరి గారు టెక్నాలజీ ఉంది, సిగ్నల్స్ తెలుస్తాయి, ఎమ్మెల్యే గారు కాల్ డేటా తీయమనండి, ఎమ్మెల్యే గారు కాల్ లిస్ట్ తీయమనండి, ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు మాట్లాడారు వాళ్ళతోటి. అత్యకారకుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎంపీపీ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు, ఎంపీపీ కొడుకు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు, మరొక 13 మంది పాల్గొన్నారు, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, పట్టుకురండి, ఎక్కడన్నారో మీకు తెలుసు కదా. ఎస్ ఎస్ లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు రాజకీయ హత్య కాదు, నా మీద బురదలుతా ఉన్నారని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్త చంద్రయ్య హత్యకు గురి కాబడితే అతని పాడను మోస్తున్నటువంటి పిక్స్ అనేటటువంటిది ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మనోధైర్యాన్ని కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉంది లక్ష్మీనారాయణ గారు? సహజంగా పార్టీకి సంబంధించిన అంటే ఒక కార్యకర్త హత్య గావించబడితే పార్టీ అధినేత వచ్చి పాడెమోయడం అనేటటువంటిది మనం రేరెస్ట్ ఆఫ్ ది రేర్ గా చూస్తుంటాము. అంటే రాజకీయ చరిత్రలోనైతే ఇలాంటి హత్యల్ని అగ్రనాయకులు ఈజీగా తీసుకునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రాక్టీస్లో మనం ఉంటున్నాం. కానీ ఒక పార్టీ అధినేత వచ్చి స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించడమే కాకుండా పాడెమోయడం అనేటటువంటిది ఇదొక మనము ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇన్సిడెంట్గా మనం భావించాలి. ఒకటి పార్టీ క్రియాశీలమైనటువంటి కార్యకర్త ఒక గ్రామ పార్టీ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు చనిపోయినటువంటి సందర్భంలో అందులో ప్రతిపక్షంగా పార్టీగా ఉన్నటువంటి టీడీపీ దాని అధినేత కార్యకర్తలని ఆ గ్రామంలోనూ అసలు మొత్తం రాష్ట్రంలో కానీ కార్యకర్తల యొక్క మనోభావాలను మనోనిబ్బరాన్ని నిలబెట్టడానికి ఇలాంటి చర్య చేపట్టి ఉండవచ్చు. అదే ఆయన కూడా అలాంటి హత్య దారుణమైనటువంటి హత్య కాబట్టి ఆ హత్యకు చెల్లించి ఉండవచ్చు, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి, ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఓన్ చేసుకున్నట్టుగా మనం భావించాలి. ఇప్పుడు మనం ఎవరైనా బంధువులు చనిపోయినా మిత్రులు చనిపోయినా పోయి పాడిపట్టి మనం కూడా కాస్త ఒక 4 అడుగులు వేస్తాం, లేకపోతే క్యారీ చేస్తాం. దాన్ని ఆరోత్వంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్గానే చూడాలి ఆ పార్టీని అధినేతగా ఆ పద్ధతిలో చేసి ఉండవచ్చు. దాన్ని ఇంకొక పద్ధతిలో ప్రత్యర్థులు వక్రీకరించేటువంటి దానికి ప్రయత్నం చేయకూడదు. ఏదో రెచ్చగొట్టడానికి వెళ్ళారని ఇంకోటో పోయారని వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు. ఒక పార్టీ నాయకుడు చనిపోయినప్పుడు ఆ పార్టీ అధినేతగా అక్కడికి వెళ్ళడం, పరామర్శించడం, కుటుంబానికి అండగా నిలబడడం, ఆ బాధ్యులు అనేటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం అది సహజం. నా దృష్టిలో అది తప్పు పట్టాల్సినటువంటి అవసరమే లేదు. ఎస్ ఎస్ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దాడులు అనేటటువంటిది అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి అంశం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే జనసేన పార్టీ కూడా పలు దాడులను చవిచూడడం జరిగింది. అధికార పార్టీ అంటే పోలీసుల అక్రమ కేసులు కానివ్వండి, కార్యకర్తల దాడులు కానివ్వండి, పర్టికులర్గా రోడ్లపైన క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలపైన ముక్కుమ్మడి దాడులు అనేటువంటివి మనకు జార జరిగాయి. అంటే రాజకీయాలు వాళ్ళ హక్కుల గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు కార్యకర్తలపైన దాడులు జరుగుతాయి, దీన్ని ఎలా పరిగణించాలి? డెఫినెట్గా మనం మేమంతా మేమైతే ఎదురు తిరిగే ఉండే పోలీసు చాలా యాక్షన్ ఎలా ఉందంటే ఒక ఈ కేసు పెట్టాలంటే మా ఊర్లో అనుకోండి సపోజ్ తాడి పిలుపుడు ఒక సిఐని కేసు పెట్టాలంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కానీ కేసు రిజిస్టర్ చేయరు. అది ఎక్కడంటే పోలీస్ స్టేషన్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ ఉండాలి దాంట్లో. అది ఒక పార్టీ కార్యకర్తలకు అడ్డగా మిగిలిపోతున్నాయి అన్ని చోట్ల. నాట్ ఓన్లీ తాడేపు కూడా ఈ టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా ఇదే పరిస్థితి నడుస్తూ ఉందని నేను అనుకుంటా ఉన్నా. మా మీద చాలా 2-3 కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, బయటికి రాకుండా గృహ నిర్బంధాలు చేయడం అన్ని చేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా మరి మేమైతే ప్రతిఘటిస్తూనే ఉన్నాం. ప్రతిఘటించినప్పుడు కూడా అధికారం వాళ్ళ చేతిలో ఉంది, పోలీసు యంత్రాంగం
ఏదైతే ఈ రాజ్యాంగాన్ని కాపాడవలసిన మన హక్కులను కాపాడవలసిన పోలీసులే హక్కులు అరింపు చేస్తే, నిన్న 72 సంవత్సరాల ఒక వ్యక్తిని సీఐ తీసుకొచ్చి సరిహద్దు తగాదాల్లో పోలీసు ఎంటర్ అవ్వడం, సివిల్ మ్యాటర్స్ ఎంటర్ అవ్వడం, డబ్బులు తీసుకోవడం, 72 సంవత్సరాల వ్యక్తిని కొట్టేస్తే అతను పడిపోయాడు నిన్న పోలీస్ స్టేషన్ లో. అంటే ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి లేకపోతే ఉన్న సలహాదారులకి ఇక్కడ ఉన్న ఎస్పీలకి డీజీపీలకి ఏం పట్టకుండా ఒక వైసీపీ కార్యకర్తలు మాత్రమే మనుషులు ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఏమైపోయినా పట్టించుకునే పరిస్థితి స్టేట్ లో జరుగుతుంది సార్. దీనికి పురుస్టాప్ పెట్టవలసిన అవసరం ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించేయండి. మీరే ఇదే పరిస్థితి ఎదర పార్టీని కొనసాగితే మీ పార్టీ కార్యకర్తలు మీ ఎమ్మెల్యేలు మీరు ఏమవుతారో కూడా ఆలోచించేయండి. ఇది కక్షలు రేకొట్టుకుని మరి తమిళనాడులో ఎలాంటి రాజకీయం జరిగింది సార్, మరి ఆఖరికి ఏమైందో మీరు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏంటంటే ఎగ్గిన తర్వాత మనం హోందాగా వ్యవహరించాలి. బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు మీకు, 150 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 23 మంది ఎంపీలు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. అయినప్పుడు కూడా మీకు మరి ఏ రోజు